मेगा डाटर निहारिका कोनेदेला विवाहम चैतन्य जोनलगड्ड तो ई डिसेंबर 9న ఉదయపూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా జరుగునుంది। రెండు రోజుల పాటు సాగే ఈ పెళ్లి కోసం ఇప్పటికే వధూవరులు ఇరు కుటుంబాలతో వెన్యూ వద్దకు వెళ్ళారు। ఇక అంతే కాకుండా దాదాపు హల్దీ ఫంక్షన్ కూడా మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభం కానుంది। మెహందీ వేడుక కూడా బుధవారం ఉదయం 9 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరుగునుంది। ఇక వివాహ మహోత్సవం బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరుగునుంది। ఈ వివాహానికి మొత్తం 120 మంది సన్నిహితులను బంధువులను ఆహ్వానించినట్లు సమాచారం। పైగా పెళ్ళికి ఆహ్వానించిన సమయంలో అందరికీ పట్టు వస్త్రాలు ఇచ్చి ఆహ్వానించారని తెలుస్తుంది। ఇక ఆహ్వానితులందరూ సోమవారమే వివిధ విమానాల్లో ఉదయపూర్ చేరుకొని సంగీత ఫంక్షన్ లో పాల్గొనడం జరిగింది। ఈ వివాహానికి తెలుగు చిత్ర పరిసర నుంచి వెళ్ళిన వారిలో చాలా మంది ఉన్నారని తెలుస్తుంది। ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలోని ఇప్పటికే అందరూ రాజస్థాన్ ఉదయపూర్ చేరుకోవడం జరిగింది। నిన్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఓ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో రాజస్థాన్ చేరుకున్నారు। ఇటు రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి ఓ ఫ్లైట్లో రాజస్థాన్ చేరుకోవడం జరిగింది। ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ నిన్న రాజస్థాన్కి వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ నిహారిక పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ను పంపించారని నందమూరి సన్నిహిత వర్గాలు వార్తలను చేరవేస్తున్నాయి। ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీపణతి ఇద్దరు కలిసి రామ్ చరణ్కి ఆ బహుమతిని అందించారట। ఆ బహుమతి ఏంటి అంటే అది ఒక ఖరీదైన పట్టు చీర అని, ఆ పట్టు చీరను నిహారికకు అందించవలసిందిగా లక్ష్మీపణతి ఎన్టీఆర్లు కోరారట। దీనికి రామ్ చరణ్ కూడా ఆ గిఫ్ట్ను తీసుకుని నిహారికకు అందజేయడం జరిగిందని సమాచారం। నిహారిక ఆ గిఫ్ట్ చూడగానే సంతోషంతో వెంటనే ఎన్టీఆర్కి ఫోన్ చేసి థ్యాంక్స్ అన్నయ్య అన్నట్లుగా మాట్లాడినట్లు నందమూరి సన్నిహిత వర్గాలు మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వస్తున్నాయి।